విజయపురం మండలం కోసల నగరం విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట గాలి భానుప్రకాష్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు నిరసన. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి టారిఫ్ల కుదింపు, స్లాబ్ల మార్పులు, ఫిక్స్డ్ ఛార్జీలు, అదనపు డిపాజిట్లు, అదనపు లోడు, ఏసీడీల పేర్లతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ఇటు ప్రజలు అటు రైతులు విద్యుత్ వినియోగదారులపై 58,000 కోట్ల అదనపు భారం మోపి వారిని నడ్డి విరిచి వారికి ఎప్పటికీ కోలుకోలేకుండా చేశాడని నగర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ దుయ్యబట్టారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు, ఎడాపెడాలేని విద్యుత్ కోతలకు నిరసనగా నేడు 23/5/2023 మంగళవారం నాడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఎలక్షన్ ముందు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పుకున్నాడు. ఇవాళ అవన్నీ తొంగలో దొక్కి ప్రజల మీద నడ్డి విరిచినట్టు భారం వేస్తా ఉన్నాడు. ఇవాళ 9.99 రూపాయలు ఓ యూనిట్ తీసుకున్నాడు. దానిపైన మళ్ళీ ట్రూ అప్ ఛార్జ్లు అని సర్ ఛార్జ్లు అని అంటే నోటికి వచ్చిన విధంగా బాధుడు బాధతనే ఉన్నాడు. ఇవన్నీ చాలన్నట్టుగా ఇవాళ మీటర్లు పెడతాం, రైతులకు కూడా అన్యాయం చేసే పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉంది. ఇప్పటికే కాదు, రానున్న తరాలకు కూడా విద్యుత్ సరఫరా మీద ప్రభావం చూపించేటట్టుగా వాళ్ళ నిర్ణయాలు ఉంటా ఉన్నాయి. ఎప్పుడు చూడలేం మనం, 100,000 మెగావాట్లకి అగ్రిమెంట్ చేస్తున్నట సోలార్ విద్యుత్కి కట్టాల్సింది ఎవరు, దానికి పూచికత్తు ఎవరు, ప్రజలు. నువ్వు గవర్నమెంట్ లాగా నువ్వు సంతకం పెడుతున్నప్పుడు దానికి పూచికత్తు ఎవరు, నువ్వు ఉంటావు పోతావు, నీ కాలం సరిపోయేంత నువ్వు పెట్టుకో అంతేగాని ఇవాళ యూసేజ్ కన్నా కూడా 10 రెట్లకి ఏమైనా సైన్ చేస్తా అంటున్నాడు. అది కూడా అది సోలార్ ఏంటంటే అది కంటిన్యూస్గా ఉండదు, దానికి ఎప్పుడు కూడా బ్యాకప్ ఉండాలి. హైడల్ కానీ లేకపోతే థర్మల్ కానీ ప్లాంట్స్, న్యూక్లియర్ ప్లాంట్స్, అటు బ్యాకప్ ఉండాలి. అది కంటిన్యూస్ ఉండదు, లోడ్ బట్టి ఉంటుంది. అది దాన్ని కూడా అర్థం చేసుకోకుండా అసలు సమతుల్యం పాటించకుండా ఇష్టం వచ్చిన సైడ్గా అసలుకి సైన్ చేసి పడేస్తున్నాడు. ఈ భారవంతం వేయాల్సింది కూడా రాష్ట్ర ప్రజలు, భావితరాలు కూడా. రాష్ట్రాన్ని ఎన్ని విధాలను సర్వనాశం చేయాలో అన్ని విధాలు సర్వనాశం చేస్తున్నాడు. ఏ ఒక్క రంగాన్ని కూడా విడిచిపెట్టాలైనా ఆయనకి రూపాయి వస్తే ప్రజలకు 1,000 రూపాయలు నష్టం చేయడం కూడా సంకోచం అసలు వెనుకట్టాలైనా ఆయన రూపాయి కోసం ప్రజలు 1,000 రూపాయలు కూడా నాశనం చేస్తూ ఉన్నాడు. ఇవాళ చూడండి, గుట్టలు కరిగిస్తూ ఉన్నారు, ఇసుక తరలిస్తున్నారు, గుల్ల అసలు కొండలు కొండలు మాయమైపోతూ ఉన్నాయి. ఇవన్నీ చాలదన్నట్టుగా ఇప్పుడు కరెంటు మీద కూడా పడ్డారు. రైతులకు మీటర్లు పెట్టింది ఉచిత సరఫరా, ఉచిత విద్యుత్ అని చెప్పిన్నాం, ఉచిత విద్యుత్ పోతా ఉంది. ఇంకా దానికి మీటర్లు ఎందుకు, నీకు ఏదన్నా ఉంటే కూడా నువ్వు పెట్టుకో సబ్స్టేషన్ దగ్గర ఒక మీటరు. ఇండివిజువల్ రైతుల మీటర్ వాళ్ళు కట్టడం ఏంటి డబ్బులు అంటే చేసే పనికి అతిగతి అసలుకి తెలివితో తెలివి వాడుతున్నారా లేదా తెలివి తక్కువ చేస్తున్నారా అర్థం కావట్లేదు ఈ మనిషి. అసలుకి అందరికీ దేవుడు కొంత మెదడును ఇస్తాడు, వీళ్ళకైనా మోకాళ్ళు పెట్టారా లేదా అసలు పెట్టనే పెట్టదు అర్థం కాదు. ఆ రోజు నేను ఉన్నానో విన్నానో చూశానని చెప్పే కానీ జనాలంతా నమ్మేశారు, ఓటేశారు, ఆ రోజు భ్రమలో పడి ఓడేశారు. ఇలాంటి ప్రభుత్వం, పనికిమాల ప్రభుత్వం, చేతకాని ప్రభుత్వం, అన్యాయం ప్రభుత్వం మన జీవితంలో చూడం. అసలు ఏ విధంగా చూసినా కూడా అన్ని రంగాల్లో కూడా రాష్ట్రం వైఫల్యం చెందుతూ ఉంది. ఏ ఒక్క దిక్సూచి చూసుకున్నా కూడా మనం అక్కడ ఉన్నాం. చెప్పుకుంటే మనకు డాంపికాలు మనం చెప్పుకుంటా పోతారు, అది చేసాం ఇది చేసాం, సంక్షేమ కార్యక్రమాలు చేసాం ఇది చేసాం అని చెప్పి కట్టిగా పేదరికంలో ఉంటున్నారు. ఇవాళ ఎట్లయిపోయిందంటే మేము వాళ్ళు ఇచ్చే దాని మీద తినాల్సి వచ్చి